అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం వారిని ఆదుకోవడానికి మొదటి విడతలో 10,000 రూపాయల లోపు బాధితులకు రెండో విడతలో 25,000 రూపాయల లోపు బాండ్ కలిగిన వారికి మొత్తం 666 లక్షల రూపాయలు విడుదల చేశారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఆదుకున్నందున కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బాధితులు పాలాభిషేకం నిర్వహించారు. మూడు వందల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితులు కానీ లేదా ఏజెంట్లు కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వారిని కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటికే రెండు పర్యాలు జరిగాయి. రానటువంటి కాలంలో కూడా మిగిలిన వారికి కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. జానీ గారు ఇటువైపు చూడండి. గురువాడ నాయకత్వం. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసపోయినటువంటి దాదాపు 20 లక్షల మంది ప్రజలు రెండు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 18 నుంచి 20 లక్షల మంది ప్రజలు అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కట్టి మోసపోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ తద్వారా వారి దగ్గర నుంచి భూములు లాక్కొని వారిని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా సరే ఎక్కడికక్కడ ప్రజలు వారి తాలూకా బాధల్లో అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది కలిసినటువంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తాలూకా ఏవైతే డబ్బులు అగ్రిగోల్డ్ సంస్థలో చిక్కుల్లో ఉండిపోయో వాటిని అన్నిటి కూడా తిరిగి వారికి చెల్లించేటువంటి కార్యక్రమం ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం గత సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు దాదాపు 3 లక్షల మందికి 10,000 లోపు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా గత సంవత్సరం ఇచ్చినటువంటి కార్యక్రమం చేశాం. మళ్ళీ నిన్న దాదాపు 20,000 రూపాయలు లోపు ఉన్నటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 13.5 లక్షల మందికి వారికి లబ్ధి చేకూరేటువంటి విధంగా దాదాపు 500 కోట్ల రూపాయలు నిన్న నగదు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. అంటే ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా నమ్మి మోసపోయినటువంటి తరుణంలో ప్రభుత్వంగా బాధ్యత తీసుకొని వారికి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మాటను నిలబెట్టుకొని గత ప్రభుత్వంలాగా ఆ ఆస్తుల్ని కాజేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వానికి వారి ద్వారా నష్టపోయినటువంటి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను నేరుగా దాదాపు 500 కోట్ల రూపాయలు 13.5 లక్షల మంది ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 20,000 లోపు ఉన్నటువంటి ఖాతాదారులందరూ కూడా చెల్లించేటువంటి కార్యక్రమం చేశాం. గత సంవత్సరం ఒక 3 లక్షల మందికి 10,000 లోపు ఉన్నటువంటి వారందరూ కూడా న్యాయం చేశాం. రానటువంటి కాలంలో మిగిలినటువంటి వారు కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తారన్నటువంటి నమ్మకం వారు